హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు చరణ్ గారు ఉన్నారు, సాన్వి స్టూడియోస్. హలో చరణ్ గారు. సో మీ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి, మీరు విన్నారా? విన్నా, చూసిన కూడా. ఏంటి, రాకేష్ మాస్టర్ మూడో కొడుకు అని చెప్తా ఉన్నారు అనుకుంది. హ్యాపీ అయ్యే కదా అనుకోవడం ఎలిగేషన్ అని మీరే అన్నారు కదా, కన్ఫర్మ్ కాదు. కన్ఫర్మ్ కాదని మా అందరికి తెలుసు, బట్ అలా అనడం తప్పు అని మీకు అనిపించట్లేదా? అనిపించట్లేదు. ఎలిగేషన్ తప్పని ఎట్లా అంటాం ఇప్పుడు? ఒకవేళ కన్ఫర్మేషన్ అంటే దాన్ని తప్పు ఒప్పో చెప్పొచ్చు. ఎలిగేషన్ తప్పు ఒప్పు అనడానికి లేదు కదా. కరెక్ట్. అంటే రాకేష్ మాస్టర్ మూడో కొడుకు అంటున్నారు, కరెక్ట్. బట్ ఎలా అంటే, లక్ష్మమ్మ గారు కొడుకు అని చెప్పేసి అని కూడా అంటున్నారు. అంటే రాకేష్ మాస్టర్ కాదు, అంటే వాళ్ళిద్దరికి కొడుకు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ రాకేష్ మాస్టర్ కొడుకు పేరు కూడా చరణే కాబట్టి నా పేరు చరణే. అంటే నా పేరే చరణ్ ఫస్ట్, తర్వాత ఆయన పేరు చరణ్. ఓకే, అలా అంటారా? అంతే. ఓకే, అంటే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఈవిడ ఇష్టం సార్, ఏం అనట్లే కాదు బ్రదర్. ఇప్పుడు కొడుకు అనేటప్పుడు తప్పేముంది? మీరు ఒకసారి ఆలోచించారు, ఇప్పుడు మిమ్మల్ని నేను బ్రదర్ అంటే తప్పేముంది? బ్రదర్ అంటే మయ్య కొట్టినట కాదు కదా. సో సోదర భావంతో పిలువడినాడు, అక్కడ కూడా మాతృత్వమైనటువంటి ఫీలింగ్ తోటి పిలవడం తప్ప ఇంకేం లేదు. కొడుకు అంటే తప్పేముంది అందులో? అంటే ఇక్కడ తప్పు ఒప్పులు అంటే, ఎందుకంటే గొడవలు జరుగుతున్న టైంలో మీరు ఆవిడకి సపోర్ట్ చేయడం అవన్నీ బేస్ చేసుకుని ఇలా అంటున్నారని చెప్పేసి నా ఒపీనియన్. కొడుకు అంటుంది కాబట్టి ఒక తల్లి అనుకొని నేను సాయం చేయడంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఉన్నాడు ఎగ్జాంపుల్గా, చిన్న చిన్న రౌడీ షీటర్లు, దొంగలు, దోపిడీదారులు, అల్లీలు ఉన్నారు, లంగాలు దొంగలు ఉన్నారు. వాళ్ళని తీసుకపోయి పబ్లిక్ అప్పయిపోయి కొట్టి చంపుతావా, లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తావు? ఏం చేస్తున్నావు అయితే? పోలీసులకు అప్పయిస్తావు కదా. నేను అదే పని చేస్తాను. దొంగ నా ఇంట్లో దొంగని అయితే ఖచ్చితంగా పోలీసులకు చేస్తాను. అంటే ఒకవేళ నాకు దొరికిన దొంగ అయినా పోలీసులకు చట్టానికి అప్పయి చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ పబ్లిక్ అప్పయి మీ ఇంట్లో ఉన్న దొంగ బయట వేరే వాళ్ళని తిడతంటే మీరు దగ్గర ఉండి ఎలా హెల్ప్ చేయగలిగారు? మన దగ్గర ఉండి తిట్టింది వేరే వాళ్ళని అన్నాడు అంటే చెప్తూ ఫస్ట్ మనని ఎదుటి అయితే చెప్తూ కొడతా, నరికి చంపేస్తాను నా ఇంట్లో అయితే. సో చెప్పి చూసిన చాలా సార్లు. నేను విషయం ఏంటంటే బ్రదర్, నాకున్న బిజీ అంటే బిజీ అంటే ఎంపీకి పడకూడతామని కాదు, ఎటన్నా వెళ్ళిపోతాను. పొద్దున్న లేచి నాకు బతకాలంటే రెంట్లు కట్టాలి. ఇప్పుడు వాళ్ళకి ఏముంటుంది బ్రదర్, ఫోన్లో రీఛార్జ్ చేస్తే అయిపోయాలి, డేటా బ్యాలెన్స్ వేసుకుంటే అయిపోయాలి అందరికి. మనం అట్లా కాదు, ఇల్లు రెంట్ కట్టుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇదంతా వేసుకునేసరికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. యూట్యూబ్ మీద ఎన్ని పైసలు వస్తాయి మీకు తెలిసిందే కదా, కాంట్రవర్సీ అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి డబ్బు కొడితే తప్ప మనకు డబ్బులు రావు. సో అవన్నీ చేయడం ఒక్కోసారి హర్టింగ్ ఉంటుంది కాబట్టి నేను సొంతంగా, నాకు బిజినెస్ ఉన్నాయి, రెండు బిజినెస్లు ఉన్నాయి, ఆ బిజినెస్ల మీద పోతా ఉంటా. సో ఎటర్నా వెళ్ళిపోయినప్పుడు ఈ ఇంటర్వ్యూ జరగడం, వాళ్ళు ఎవరో నాకు ఇరిటేట్ చేసి వీడియోస్ పెట్టి ఇరిటేట్ అయ్యి చిరాకు అయిపోయి తిట్టడం వచ్చి అట్లా జరుగుతుంది తప్ప వాటి గురించి పెద్ద ఫోకస్ చేసి ఉండాల్సిన అవసరం లేదు. చెప్పినా కూడా చాలాసార్లు చెప్పినా. ఇప్పుడు మనిషికో మాట గోదకొట్టు దెబ్బ అంటారు, మనిషికి మాట చెప్పి సరిపోతుంది అనుకుంటున్నా. మీరు కొట్టి చెప్పాలే పరిస్థితి అయితే నాకు అంతవరకు రాలేదు, ఎందుకంటే దూరం పెట్టేసి అయిపోతుందని చెప్పి మాత్రమే చూసి అన్ని పరీక్షించి దానికి కారణం ఏంది ఉంటుంది. ఇప్పుడు నేను నిన్ను కోప్పడ్డా బ్రదర్, తిట్టినా, లేదంటే ఇంకేదో బూత్ మాటం పదం అనేసిన, దానికి రీజన్ ఉంటుంది కదా. ఒకటి నాకు పిచ్చి అయినా ఉండాలి, లేదా తప్పు నీదైనా ఉండాలి కదా. సో ఇందులో ఏదో క్లారిటీ తెలుసుకుంటా, నాకు పిచ్చి ఉందా లేకుంటే తప్పు నీ వైపు ఏదైనా ఉందా, ఆ తప్పు ఇంత పెద్ద మాట అనడానికి గల కారణం ఏమై ఉంటుంది. మీరు రెచ్చగొట్టి ఇట్లా మెల్లి కనుక నుంచి కీ తిప్పేసి వదిలేస్తే ముందు నుంచి ఇట్లా క్లాప్స్ కొడతా ఉంటాం అందరు, ముందు క్లాప్ చేస్తారు తప్ప వెనక కీ తిప్పింది తెలియదుగా. సో అట్లాంటి కొన్ని కొన్ని నాకు ఐడియా ఉంది. ఫ్యామిలీ నుంచి వచ్చిన, పేదరికం నుంచి వచ్చిన కాబట్టి నాకు ఊరు నుంచి వచ్చిన బ్రదర్, అమెరికకి వెళ్ళి హైదరాబాద్ రాలేదు, చిన్న పల్లెటూరుకి వెళ్ళి హైదరాబాద్ వచ్చిన. ఓకే, రైట్. అంటే మీ అంటే గొడవలు జరిగాయి కదా, ఈ లక్ష్మమ్మ గారిని కొట్టడం రోడ్డు మీద, అప్పుడు మీరు కూడా పక్కనే ఉన్నారనుకుంటా, మనం మాట్లాడడం కూడా పోలీస్ స్టేషన్ దగ్గర నేను వచ్చా. బయట ఒక హాస్పిటల్ పని మీద పోయినా, చిన్న పని మీద పోతే అర్జెంట్ పని మీద పోయినా, ఆ నుంచి కొట్టడం, ఆ లైవ్ చూడడం, నాకు లైవ్ కొంతమంది టెలికాస్ట్ అవుతుంది చూడు చూడు అని చూడడం, అందులో చరణ్ బాబు అని ఆవిడ ఏడవడం. మీరెందుకు అంత స్టాండ్ తీసుకున్నారు? అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ ఆవిడ గురించి, యూట్యూబ్ లో కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, ఆవిడ పెద్ద, ఆవిడ ఏదన్నా సరే ఆవిడ అలా మాట్లాడడం తప్పు అని జనాలందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు కదా, అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి కదా. నేను ఇప్పటికీ చెప్తున్నా, మీకు లక్ష్మమ్మ అంటే ఎట్లా తెలుసు? యూట్యూబ్ నుంచి తెలుసు, నాకు అంత ముందుకే తెలుసు. యూట్యూబ్ లక్ష్మమ్మకి నాకు సంబంధం లేదు. ఓకే, యూట్యూబ్ కు ఉన్నటువంటి లక్ష్మమ్మకి నేను ఏ రోజు సపోర్ట్ చేయను, యూట్యూబ్ లో మాట్లాడే లక్ష్మమ్మ మాటలు నేను ఏ రోజు అగ్రీ చేయను, సరేనా? అంతకుముందు 2.5 సంవత్సరాల ముందు లక్ష్మమ్మ తెలుసు నాకు, ఆ గౌరవం మీదనే. అండ్ అలాగే లక్ష్మమ్మ అనే ఆవిడ అంతకుముందుకు ఎవరి దగ్గర ఉంటుండే? రాకేష్ మాస్టర్ దగ్గర. సో ఆయన కొడుకు అన్న కదా మీరు రాగానే ముందు, తండ్రి సమానుడు అని 100 సార్లు చెప్పిన కదా నేను, ఆయన మీద ఉండే గౌరవ అభిమానులు ప్రేమలు ఉంటాయి కదా. ఇప్పుడు ఆయనగా నాకు కొట్లాడలేనంటే మీ ఆయన నాన్నకు నీ కొట్లాడు కదా,
అంటే రాకేష్ మాస్టర్ మీకు ఫైట్ అయిందా? ఎప్పుడు కాలే, ఎప్పుడు పెట్టుకోవాలి, చాలా సార్లు పెట్టుకోదామని చూసిండు, ట్రై చేసిండు, చాలా మంది ట్రై చేసారు. నా దగ్గర కొంచెం ఓపిక ఎక్కువ ఉంటది, అంటే దాని చేతగానితనంగా తీసుకోవద్దు, కానీ ఓపిక భరిస్తా కొంచెం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి కోపం రావడానికి కారణం ఏందని వెతకడంలో ఓపిక ఉంటుంది నాకు. కోపం ఎదుకు వచ్చిందా అనట, ఒక అన్నెసరిగా ప్లాన్ చేసి స్కెచ్ చేసిండు, నిజంగానే నాకు ఇరిటేట్ చేసి ఏదో సాధిద్దాం, ఏదో కాంట్రవర్సీ ఇద్దాం, ఆయన కింద ఉన్నటువంటి బచ్చగాలు పిల్లలు ఎవరైతే అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద గీసిన స్కెచ్ నా మీద కూడా గీద్దామని చాలా సార్లు ఆలోచించండు. మనం కలవనీయం కదంతా. అంటే మీరు దానికి రెస్పాండ్ అవ్వలేదా? అవ్వను నేను, అంతే. ఓకే, గ్యాలరీ వేసి కూర్చున్నా అనుకో, గ్యాలరీని పట్టుకోకపోతే కదా నువ్వు లాగా పట్టుకుంటే కదా లాగుతావు, పట్టుకోకపోతే అయిపోయా. సరే, ఇక్కడ మనకి ఈ గొడవలు జరుగుతున్న దగ్గర నుంచి ముగ్గురు పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఒకటి లల్లి, రెండు లక్ష్మమ్మ, మూడు బడేల్ రాజా. ఈ బడేల్ రాజా ఏంటి అసలు మధ్యలో ఎలా వచ్చిండు? మళ్ళీ వాళ్ళిద్దరికి ఫైట్ అయిందంట, దాని గురించి చెప్పండి. ఇక్కడ ఫస్ట్ పర్సన్ పేరేందో నేను మాట్లాడదలుచుకోలేదు, బికాస్ షీఈస్ కంటెంట్ క్రియేటర్. ఆవిడకి సంబంధించినటువంటి ఆవిడే క్రియేట్ చేసుకుంది ఇదంతా. ఎవరు క్రియేట్ చేయమని చెప్పలే, ఎవరు ఇలా చేయమని చెప్పలేదు. ఆమె తీసుకుపోయింది కరెక్టే కదా. ఇప్పుడు ఏమైనా సిస్టర్ ఎట్లుంటదంటే ఆమె కూడా బ్రతకాలి కదా బ్రదర్, ఇద్దరు పిల్లల తల్లి. కరెక్టే, కానీ ఆ అమ్మాయి గురించి, లెట్ మీ ఫినిష్, నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడదలుచుకోలేదు. బికాస్ ఆమె నా చెల్లెలు లాంటిది చాలా సందర్భాల్లో ఇప్పటికి కూడా అంట. ఆమె ఫ్యామిలీ పరిస్థితుల్లో ఇద్దరు పిల్లల్ని చదువుకోవడానికి ఆవిడ ఒక కంటెంట్ దొరికింది. ఇప్పుడు మంచుకున్నప్పుడు ముద్దు పెట్టుకొని లిప్ లాగ్ చేసుకొని డివర్స్ అయిన తర్వాత మస్తు మాట్లాడతారు కదా, కామన్ కదా. ఇప్పుడు నీకు నాకు విడకలేను అనుకో, నేను నీ గురించి మాట్లాడాలి నెగిటివ్గా, నువ్వు నా గురించి నెగిటివ్ మాట్లాడాలి, అప్పుడే మన ఇద్దరికి వాల్యూ ఉంటుంది పబ్లిక్ దృష్టిలో అని మనం అనుకుంటాం. అంతేనా? ఇప్పుడు నీ దగ్గర ఇన్నోడు, నా దగ్గర ఇన్నోడు, వన్ దృష్టిలో మన ఇద్దరు ఏమవుతామో తెలియదు కదా. సో గెస్ లేకుండా ఇద్దరు పిల్లలు, అంటే ఆమె కంటెంట్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే వాళ్ళకన్నతో ఇట్లా పొడుచుకుంటే మనం ఏం చేస్తాం కదా. ఇప్పుడు ఈమన్నది అంటే ఆమె అన్నది అంటది, ఈమన్నది వాళ్ళ కన్నుతో పొడుచుకోవడం అంటే ఎట్లా? ఎగ్జాంపుల్ చెప్తా ప్రజలందరూ కూడా, మీరు కూడా ఏంటండి, అంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడడం కాదు కానీ సిస్టర్ ఫస్ట్ రాకేష్ మాస్టర్ కూతురు తిట్టింది లక్ష్మమ్మ, లక్ష్మమ్మ అన్నారు, అది ఎప్పుడో జరిగింది. ఆ తిట్టిన జరిగిన తర్వాత ఆమె ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ దగ్గరనే కదా ఉంది. అంటే ఒకని కూతురుని తిడితే కూడా ఎంకరేజ్ చేసినట్టే గెలు. అవును, అంటే ఆ కూతురు నీ కూతురు దాకా వచ్చేసరికి కోపం వచ్చిందా? ఇక్కడ ఉండి వీడియోస్ చేస్తున్నారు అప్పుడు. అవునా? ఇప్పుడు నువ్వు మీరు తిట్టిస్తున్నట్టే కదా ఇక్కడ నుంచి. ఎగ్జాంపుల్ మీరు తిట్టారు, ఆ విషయం నాకు తెలుసు, నేను కూడా తిట్టాను, మీరు కూడా తిట్టారు, కానీ మీరన్నట్టే నేనంటే మీరే కదా తిట్టించింది, మీ దగ్గర లేదా? అంటే ఇంకొకళ్ళు కూతురు తిడుతుంటే కూడా మీరు ఎంకరేజ్ చేసి అమ్మ అని చెప్పి ముద్దులు పెట్టుకుంటా, షాపింగ్ చేసుకుంటా, అన్ని ఇంట్లో అన్ని వీడియోలు తీసుకుంటా, ఏంది తప్పు కదా? అంటే మీ వరకు వచ్చేవరకు అర్థం కాలేదని. సో అక్కడ సిస్టర్ ఏం చేసిందంటే, తెలుసు మీకు ఇట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది తెలుసు, ఆవిడ ఆవిడ ఇంటర్వ్యూ చేశాను నేను, ఆవిడ చెప్పింది మాట, మీ స్టూడియో చుట్టూ ముట్టేశాను. ఇప్పుడు ఒకటి సోదర, ఆమెకు మన మీద రెస్పెక్ట్ లేకపోతే, ఈవెన్ అన్న ఒక కో యూట్యూబరు తెలిసిన వ్యక్తి అనే రెస్పెక్ట్ లేకపోతే ఎప్పుడు వచ్చేసేది కదా, అన్న నేను నీ దగ్గరకు వస్తానంటే నేను ఆపేటోని కూడా కాదు, వచ్చేమా అనేటోని, కాకపోతే ఇక్కడ లొల్లి పెట్టదు, తీసుకొని పోతావు హ్యాపీగా తీసుకోండి, ఏం కావాలి నీకేం ప్రూఫ్ ఉంది తీసుకురా, ఒకవేళ నువ్వు మర్యాద తీసుకోపోతే నువ్వు తీసుకోపోవు, లేదా చట్టం తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి అడ్డేముంది, పోలీసులతో వచ్చేసి అమ్మ నువ్వు బయటకు రమ్మని చెప్పి కిందికి తీసుకోపో, కిందికి తీసుకుపోయి అదే పోలీసు వాళ్ళు ఏకపాటు సమయం దండ కాల్చేస్తావా, ఎగరేసి ఎగరేసి కొడతావా, నీ ఇష్టం. అది యాజ్ అ హ్యూమన్ బీయింగ్, నా దగ్గర ఉండి, నా దగ్గర ఉన్న పర్సన్, ఇప్పుడు ఉన్న పర్సన్ ఎవరన్నా నీ శత్రువులు వచ్చి నా దగ్గర వచ్చినానుకో, 100% అడ్డం వస్తాను, 100% వస్తాను. నువ్వు ఒక మర్డర్ చేసి వచ్చినా సరే నిన్ను కాపాడుతాను, అది నా ధర్మం. నిన్ను తీసుకుపోయి వాళ్ళకి అప్ప చెప్పా, నిన్ను తీసుకుపోయి చట్టానికి అప్ప చెప్తా. నువ్వు మర్డరిస్ట్ రేపిస్ట్ వీడికి వచ్చినావంటే ఒకవేళ మానవత దృక్పథంతో నిన్ను లోపల రణించి డోర్ పెడతా, పోలీసులకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి నేను వాళ్ళని అప్ప చెప్తా, కానీ ప్రజలకు అప్ప చెప్తే నేను సంపేమన్నా. ఎందుకంటే చట్టం మీద ఉండే రెస్పెక్ట్ నాకు అట్లాంటిది కాబట్టి చెప్పారు. దట్స్ ఇట్. సో మీరు అంత హెల్ప్ చేశారు, హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్ లో కూడా ఆవిడ దగ్గర ఉండి ఎఫ్ఐఆర్ కానీ అవన్నీ చూసుకున్నారు, మీ మీద కూడా ఆమె బ్యాడ్ కామెంట్స్ చేసింది అంట బయట. చేసింది నేను, నా చాలా మంది చెప్పారు. అంటే నేను ఎందుకు పిచ్చోళ్ళక, నేనేమనుకుంటా బ్రదర్, సోషల్ మీడియాలో ఉన్నటువంటి రిలేషన్షిప్ నమ్మను ఫస్ట్, అస్సలు నమ్మ. ఆడ ఎంత దొంగ ప్రేమగా ఆర్చినా, ఎంత క్లోజ్ అయినా, ఒక 10% వదిలే, 10% మన హార్ట్కు టచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది, ఈ త్రోలో రావచ్చేమో అనే ఆలోచనతో కొంతమంది జెన్యున్గా అనిపిస్తుంది మనకు మాట్లాడేదాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడే విధానం, ప్రేమగా మాట్లాడాల్సిన అవసరం, ప్రతి తప్పును కూడా ఒప్పుకొని ఓ ఏది ఎక్కేస్తారంటే డౌట్ వస్తుంది ఎవరికైనా.
అవసరం లేదు, క్యాజువల్ గా మాట్లాడేటోళ్ళు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాలో ఒక యాంకర్వి, తేజ గారు మీరు అట్లా అండి, హ్యాండ్సమ్ అండి, అదండి ఓ తేజ గారు రోజు స్టార్ట్ చేసిన డిరెక్షన్ వస్తారు అలా వస్తుంది. నోన్ పర్సన్ నీతో రిలేషన్షిప్ ఏందే, రిలేషన్షిప్ పెట్టుకోవాలి తర్వాత ఏదైనా అవన్నీ వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు 2015 నుంచి ఉంది ఇదే యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో సినిమాలు ట్రై చేస్తున్నాను బ్రదర్. 2012 నుంచి సినిమాలు ట్రై చేస్తున్నాను. సినిమా ఫీల్డ్ యూట్యూబ్ ఈ సోషల్ మీడియాకి సంబంధమే లేదు, దరిద్రమైనది. ఇప్పుడు ఎంతవరకు దిగజారిపోయింది అంటే పరిస్థితి, కొన్ని కోట్లు పెట్టి, లక్షలు పెట్టి, కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా ఒక చిన్న తుతుంబర్ యూట్యూబర్ గాని తీసుకొచ్చి కాంట్రవర్సీ ఏ అంటారు, అంత దుస్థితికి దిగజారింది మన సినిమా ఇండస్ట్రీ. అది మాత్రం నిజం. సో అట్లాంటప్పుడు వీళ్ళు పాపులేషన్ అనేది పాజిటివ్ వేలు పోతే రాదు బ్రదర్. శుక్లం వరదం శేషవర్ణం చతుర్భుజం అన్నాం అనుకో, ఏ పక్క జర్రే అంటారు, నీ టూ అన్నాం అనుకో, అట్లా వస్తుంది. సో నెగిటివ్ వేలా పబ్లిసిటీ అవ్వాలని చూస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించు, మీరు ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారు బ్రదర్. 2015 నుంచి నేను ఛానల్ పెట్టుకుని ఇంత కష్టపడి ఇంత ఇన్వెస్ట్ చేసుకున్నా, జస్ట్ ఒక ఫోన్ పడుతున్నా, హాయ్ ఫ్రెండ్స్, నీ టూ 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 అంటేనే ఫేమస్ అవుతారా లేదా, సబ్స్క్రైబర్స్ 10,000 కూడా దాటారు, అందరు గుర్తుపడతారు వాళ్ళని తీసుకుపోయి నువ్వు ఇంటర్వ్యూలు చేయడం. ఇప్పుడు మీరు కాదు, పెద్ద పెద్ద ఛానల్స్ బ్రదర్, లైక్ ఏంది పెద్ద ఛానల్స్, మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్, ఇది ఏం స్వతంత్ర సమర యోధుల లేకుంటే మన పీక్ పడగొట్టిరా వీళ్ళందరూ, ఎందుకు తీసుకుపోయి ఇంటర్వ్యూలు చేస్తారు? వీ నీడ్ కాంట్రవర్సీ ఓన్లీ. మన స్టాండర్డ్ ఏదైతే ఛానల్ స్టాండర్డ్స్ ఉంటుందో వాటిని కిందకి దిగదార్చుకో, మనం రేటింగ్ పడగొట్టం, ట్రైనింగ్ లెవెల్ రోజు వస్తాం, ఆడు ఏం చేస్తాడా, బర్లు కాస్తాడా, ఇంకా ఇంకేం చేస్తాడా తర్వాత విషయం, ఆడు ఆయన తీసుకుపోయి ఇంటర్వ్యూ చేస్తామా లేదా, ఆ కంటెంట్ లో వస్తుంది. కాబట్టి ఇదే కంటెంట్ అనుకున్నా నేను, అందరికి కూడా అదే అనుకున్నా. ఏమనుకున్నంటే వాళ్ళు కూడా కంటెంట్ కోసం చేస్తారేమో, క్యారెక్టర్స్ అయితే ఉంటాయి కదా అందరికి, కంటెంట్ క్రియేటర్ కంటెంట్ క్రియేటర్ అనుకున్నా. కానీ లాస్ట్కి అది క్యారెక్టర్ల దాకా తీసుకొని ఏమి పడుతురు కదా అని చెప్పి ఏమి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఈమె వెనక పుల్ల పెట్టి తిప్పి 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 ముంగటి క్లాస్ చూడగానే కొట్టింది కొట్టింది అని చూపెట్టడం, వాళ్ళ సొంత బలానికి సొంత స్వార్థానికి ఏమైనా వాడుకోవడం, ఈమెకు సగం పిచ్చి సరిగా తెలివి ఉన్నదా, ఏది ఎవరైనా ఎందుకు ఎందుకంటారు, ఎందుకు అవసరం అంటారు, నన్ను ఎందుకు రెచ్చగొడుతురు, దీనివల్ల ఏమన్నా ఫ్యూచర్లో ఎఫెక్ట్ వస్తుందా, నాకేమన్నా బొక్క పడుతుంది అనే ఆలోచన లేకుండా. మీరు అన్నది కూడా కరెక్టే, పెద్దవాడే వదిలేయాలని కూడా వాళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు తప్పు అనుకో తేజ, మన ఇంటి దగ్గర పిచ్చోడు అనుకో, ఆడు పిచ్చోడు అని మనకు తెలుసు, కొత్తగా ఊరికి వచ్చిండు అనుకో, ఎవడన్నా అని కొడుతుకుంటాడు, రఫా రఫా కొట్టేస్తాడు. కానీ పిచ్చోడు అని తెలిసి కూడా నువ్వు సైలెంట్ ఉన్నావు చూడు, నువ్వు ఎట్లుంటావు ఒకసారి చెప్పాలి అన్న అన్న ప్లీజ్ కొట్టదు నా పిల్లలు పిచ్చోడు అన్నాడు అన్నట్టు. అవును, ఆడికి కూడా అంత కోపం వచ్చినప్పుడు కూడా టక్కన దిగిపోయి ఒక సానుభూతి అనేది వస్తుంది, అయ్యో పిచ్చోడా అని. వాడు కొట్టిన దెబ్బ కూడా మర్చిపోతాడు, ఎందుకంటే ఎదుటి పరిస్థితిని గమనిస్తే. ఇక్కడ ఈమె అంతే,